కదా వీటి మీద ప్రభుత్వాన్ని నిలదీసేది ఉండే నువ్వేం చెప్పావయ్యా ముఖ్యమంత్రి నువ్వు అసలు తొమ్మిదో తారీఖు నాడు ముహూర్తం పెట్టుకున్నావు వాళ్ళే చూడలేదు తొమ్మిదో తారీఖు నాడు పవర్లోకి రాగానే మీకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి రైతు బంధులో మీరు ఇప్పుడు తీసుకుంటే ఓన్లీ ఏడు వేల ఐదు వందలే కానీ మీకు తర్వాత అయితే ఇంకెక్కువ వస్తాయి అని చెప్పినావు కదా మరి ఎందుకు నువ్వు అమలు చేయలేకపోయినావు అనే ప్రశ్న ఒక మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని అడిగితే దాని వరస ఎట్లా ఉండేది దాని అప్రోచ్ ఎట్లా ఉండేది చెప్పండి ఒక మాట నువ్వెందుకు పెన్షన్ ఇయ్యలేదు విడో పెన్షన్స్ ఎందుకు ఆపినావు నువ్వెందుకు ముసలి వాళ్ళకి ఆస ఆసరా పెన్షన్లు ఎందుకు ఆపినావు ఇప్పుడు నువ్వు ఏం లేకముందే ముహూర్తం ఎట రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఎంతో కొంత అంచనా లేకుండా నువ్వు తొమ్మిదో తారీఖు నాడు ముహూర్తం పెట్టి ఆ రోజు వరకు మిమ్మల్ని ఇంకా రెండు రెండు లక్షల అప్పులు తీసుకోండి మేము రాగానే ఒక్క నిమిషం ఒక కలం పోటుతో మేము మాఫ్ చేస్తామన్నావు కదా బెంగళూరు ఎగ్జాంపుల్ తీసినావు కదా సిద్ధరామయ్య ప్రభుత్వంలోపడ మొట్టమొదటి మీటింగ్లోనే మొట్టమొదటి సంతకమే దాని మీద అన్నావు కదా గడి అంటే ఒకటేసారి వై ఎందుకు కేసీఆర్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది కేసీఆర్ తెలియవా మాట్లాడాలి తెలుసండి బేసికల్గా కేసీఆర్ స్వభావం కొద్దిగా పిరికితనం కేసీఆర్ ఎప్పుడు కూడా ఇష్యూని డైరెక్ట్గా ఎదుర్కొనేటువంటి సత్తా సామర్థ్యాలు గల వ్యక్తి కాదు అర్థమేదా లేదా ఇప్పుడు అడవిలో ఎన్నో జంతువులు ఉంటాయి అంటే కొన్ని ఏమో డైరెక్ట్గా వేటాడుతుంది కొన్ని ఏమో డైరెక్ట్ పోయి వేటాడుతుంది అది ఎంత పెద్దదైనా సరే ఇప్పుడు సింహం కానీ పెద్ద పులి కానీ వాటికి ఆకలి అయితే వేట కానీ వెళ్తే ఎదురు ఏదో వస్తే దాని మీద పడుతుంది అర్ధస్థదా ఇజస్థదా సంగతి దేవుడేరు కానీ పోయి దే యూనో హెడ్ ఆన్ కొల్యూషన్ చేస్తుంది ఆ ధైర్యం చేసి కనుక అతను శాసనసభకు వచ్చి ఉంటే ఎంతో కొంత మేలు జరిగేది రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు ఇవాళ ఎక్కడైతే ప్రజల విషయంలో చర్చ జరగాల గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మీద ఈనాడు చర్చ జరుగుతున్నప్పుడు నువ్వు ముఖం చాటేస్తే నువ్వు అన్ని తప్పులు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా హరీష్ రావు ఏం మాట్లాడినా వాల్యూ లేకుండా పోయింది కేటీఆర్ ఏం మాట్లాడినా వాల్యూ లేకపోయింది పాపం కడియం శ్రీహరి మీద సానుభూతి అంతకంటే ఎక్కువే మిగిలింది అది తప్పు తర్వాత రెండోది అంటే మీరు ఒక అంశం ఏంటంటే కేసీఆర్ బీజేపీతో పొత్తు అది మీ క్వశ్చన్ అది కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడా లేదా కాంగ్రెస్తో ఉంటుందా అంటే ఒక ఒక కొత్త కోణము మీరు గమనిస్తున్నారు లేదా అంటే రాజకీయంగా మనం కనుక చాలా నిశ్చితంగా విశ్లేషణ చేస్తే రేవంత్ రెడ్డి కావాలనే పదే పదే బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ మిస్ రోల్ మీద బీఆర్ఎస్ యొక్క అవినీతి మీదనే మాట్లాడుతున్నాడు కానీ మోడీ గురించిన చర్చ ఎక్కడ రావట్లేదు ఈనాడు మాజీ కాంగ్రెస్ నాయకులు అందరినీ గొప్ప గొప్ప వాళ్లను ఇప్పుడు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర అశోక్ చవహాన్ని బీజేపీలో చేర్చుకొని గా రాజ్యసభ ఇచ్చినారు కమల్నాథ్ విషయంలో ఒక ఒకసలాట ప్రజల గురించిన ఏ చర్చలు లేకుండా దేశ విదేశాలలో రామాలయాలను స్థాపించుకుంటూ ఆబిదాబిలో ఒక రామాలయం పెట్టినారు దీనివల్ల ప్రజలకు ఉరిగింది ఏంటండి అసలు ప్రజలకు సంబంధించిన మెయిన్ ఉద్దేశాలు ఎక్కడన్నాయి రాహుల్ గాంధీ ఏ టోన్ అండ్ టెనర్లో మాట్లాడుతున్నాడు మన రాష్ట్రంలో జరిగే పరిపాలన ఏ రకంగా ఉంది నిన్న ఆ అమెధిలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ దేశంలో డెబ్బై శాతం మంది ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఉన్నారు ఒక చెన్ ఒక పది పదిహేను శాతం మంది ఇతర కులాల వాళ్ళు ఉన్నారు మీరు ప్రగతిలో అభివృద్ధిలో మీ పాత్ర ఏంది ప్రభుత్వ పరిపాలనా విధానంలో మీ రోల్ ఏంటిది మీరు ఎంతసేపు జై శ్రీరామనుడేనా మీరు ఎంతసేపు మీకు మేము ఎంతో కాలంగా తీసుకువచ్చి ఇచ్చినటువంటి ప్రాజెక్టులను ఎంతో కాలంగా తీసుకువచ్చినట్టు ఎయిర్పోర్ట్లను వీటన్నిటినీ మీరు ప్రైవేటుకు దారాదత్తం చేస్తే మీరు చూస్తూ ఊరుకుంటారా మీకు అసలు అవసరం లేదా ప్రగతి మీకు అవసరం లేదా యువకులను సెల్ ఫోన్లు వాడి మీరు కాలయాపన చేస్తున్నారు రామ్ మందిరం స్థాపన గురించి మొన్న కన్సక్రేషన్ గురించి మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు ఏమన్నారు మీరేమో ఫోన్లో చూసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మీరు ఫోన్లలో చూశారు రామ మందిర స్థాపనకు ఆ రోజున కన్సక్రేషన్కి మీలో ఎవడైనా ఒక్క బలహీన వర్గాల వాళ్ళకి చెందిన వ్యక్తి అయినా ఒక్క షెడ్యూల్డ్ కులాల వ్యక్తికైనా ఒక ఆదివాసీ రాష్ట్రపతిని కూడా ఆ కార్యక్రమానికి రానివ్వలేదు మీరు ఎంతసేపు స్లోగన్స్ ఇచ్చే వాళ్ళలాగానే ఒక లాగానే ఉంటున్నారు పరిపాలనలో మీకు భాగస్వామ్యం లేదు మా ప్రభుత్వం అట్లా ఉండదు మేము రూలింగ్లోకి వస్తే మీ జనగణన బట్టి ప్రజల్లో అంటే పాపులేషన్లో మీ పర్సంటేజ్ని బట్టి మీకు నేను ఫండ్స్ ఎలొకేట్ చేస్తాము బడ్జెటరీ ఎలొకేషన్స్ చేసి మీ అభివృద్ధికి కృషి చెందను